లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ నైన్టీ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి దుబాయ్ నుంచి కోజికోడ్ విమానాశ్రయానికి చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్ సమయంలో రన్వేపై జారిపడి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది అయితే ఈ ప్రమాదానికి ముందు విమానాన్ని పైలట్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయడానికి కనీసం రెండు సార్లు ప్రయత్నించినట్టు తెలుస్తోంది అంతర్జాతీయ ఫ్లైట్ ట్రాకర్ వెబ్సైట్లో ఉంచిన మ్యాప్ ద్వారా ఈ విషయం వెల్లడైంది స్వీడన్ కు చెందిన ఫ్లైట్ ట్రాకర్ ట్వంటీ ఫోర్ అనే సంస్థ కమర్షియల్ విమానాలకు సంబంధించి ట్రాకింగ్ అంతా ఒక మ్యాప్ రూపంలో అందిస్తుంది శుక్రవారం దుబాయ్లో బయలుదేరిన బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ విమాన ప్రయాణం కోజికోడ్ వరకు సజావుగానే కోజికోడ్ విమానాశ్రయంలోని టేబుల్ టాప్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత రన్వే మీద నుంచి జారి లోయలోకి దూసుకెళ్లింది అయితే ఈ ప్రమాదానికి ముందు విమానాన్ని సురక్షితంగా దింపడానికి పైలట్ రెండు సార్లు ప్రయత్నించినట్లు ఆ మ్యాప్ వెల్లడించింది పైలట్ అంతగా ప్రయత్నించినా ప్రమాదం మాత్రం తప్పలేదు గాల్లో నుంచి ట్యాక్సీవే సమీపంలోని దాదాపు వెయ్యి మీటర్ల ముందు విమానం రన్వే పైకి దిగినట్లు ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొంది తొలిసారి విమానం దింపడానికి పైలట్ ప్రయత్నించిన దురదృష్టవశాత్తు భారీ వర్షం కారణంగా రన్వేను గుర్తించలేకపోయారు ఇది టేబుల్ టాప్ రన్వే కావడంతో విమానం ల్యాండింగ్ అత్యంత సంక్లిష్టంగా ఉంటుంది రన్వే ఇరవై ఎనిమిది వద్ద తొలుత విమానాన్ని దింపడానికి పైలట్ ప్రయత్నించినా వర్షం కారణంగా గుర్తించలేకపోయారు దీంతో పది నెంబర్ వద్ద ల్యాండింగ్ కు ప్రయత్నించాలని సూచించినట్టు ఏఏఐ అధికార ప్రతినిధి తెలిపారు ఏటీసీ సమాచారం ప్రకారం టాక్సీవే గేట్ సి సమీపంలో విమానం ల్యాండ్ అయ్యింది ఈ రన్వే మొత్తం పొడవు రెండు వేల ఏడు వందల మీటర్లని ఆ సమయంలో వర్షం పడటంతో రెండు వేల మీటర్ల వరకు మాత్రమే కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ నైన్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు